యందు ప్రేమ కలిగినటువంటి దేవుని బిడ్డలారా ప్రభునటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు మీకు గాక ఆమె అంతా బాగున్నారండి అంతా బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే నేను విశ్వసించిన దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు అదే విధముగా మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను కాబట్టి మన దేవుడు కాచి కాపాడే దేవుడు ఎందుకంటే ఆయనలో ఏ పక్షపాతము లేదు ఎందుకంటే దేవుని బిడ్డలారా మన పరా అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించి ఆయన మన కోసం ఎవరూ చేయనటువంటి త్యాగం చేశారు ఆయన ప్రేమలో ఎటువంటి స్వార్థం లేదు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసం ప్రాణత్యాగం చేసి మనకి గొప్ప జీవితాన్ని దయచే ఇవ్వాలనుకున్నటువంటి ఆ దేవదేవునికి మనం ముందుగా కృతజ్ఞతాస్తుతులు వందన సమర్పణలు తెలియజేసుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం మరి దేవుడు మనకిస్తున్నటువంటి అంశం ఏమిటంటే నా ప్రియా దేవుని బిడ్డలారా నీవు దేవుణ్ణి ఏ దృష్టితో చూస్తున్నావు నీవు క్రీస్తుని ఏ దృష్టితో ఆరాధిస్తున్నావు ఏ దృష్టితో దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనేటటువంటి అంశాన్ని గురించి దేవుడు ఈరోజు నీతో మనతో మనందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలలుయా కాబట్టి ప్రభు వాక్యం మనకేం తెలియపరుస్తుందంటే నా దేవుని బిడ్డలారా ప్రభువే చెప్తున్నాడు నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడుతుంది నువ్వు ఎదుటి వారికి తీర్పు తీరిస్తే నీకు తీర్పు తీర్చబడుతుంది నువ్వు ప్రేమిస్తే ప్రేమించబడతావు ఆదరిస్తే ఆదరించబడతావు కాబట్టి నువ్వు ఏది విత్తుతావో దానినే కోస్తావు అంతే లేక నా ప్రియ సహోదరి సహోదరులారా ద్వేషమును విత్తి ప్రేమను పొందుకోలేవు కాబట్టి మనం ప్రేమను విత్తాలి ప్రేమనే పొందుకోవాలి అందుకనే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు ఇంగ్లీష్లో కాబట్టి దేవుని బిడలారా దేవుణ్ణి మనం ఏ దృష్టితో ఆరాధిస్తున్నామని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే పరిశుద్ధ గ్రంథమే మనకు సాక్ష్యం ఇస్తుంది చూడండి పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం వార్త ఇరవై ఐదవ అధ్యాయము వచ్చినములు పద్నాలుగవ వచ్చనము నుండి కొన్ని వచనాలు చూసుకుందాం ఒకడు దూరదేశమునకు ప్రయాణమైపోవచ్చు సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించను వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి ఐదు లక్షలు మరి ఒకని రెండు లక్షలు ఇంకొకనికి ఒక లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళను ఐదు లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారమును చేసి మరి ఐదు లక్షలను సంపాదించను అట్లే రెండు లక్షల వరహాలను పొందినవాడు మరీ రెండు లక్షలను సంపాదించను కానీ ఒక లక్ష వరహాలను పొందినవాడు వెళ్ళి నేలను త్రవి తన ప్రభు ధనమును దాచను దేవునికి స్తోత్రం ఈ వాక్యము ఈరోజు ప్రభు మనతో ఎందుకు మాట్లాడాలంటే దేవుని బిడలారా దేవుడు మనకి ఏ తలాంతైతే ఇస్తున్నాడో ఆ తలాంతును మనం సద్వినియోగం చేసుకోవాలి దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో దాన్ని స మనము సఫలీకృతం చేసుకోవాలి సద్వినియోగపరుచుకోవాలి అంతేలే కాని మన మనం ఉన్నటువంటి స్థాయికి మించి మనం ఎప్పుడు కూడా ఆలోచించుకోకూడదు దేవుని బిడలారా ఒక వాచ్మెన్ ఒక కలెక్టర్గా ఆలోచించుకోకూడదు ఒక పని చేసేవాడు ఒక ధనవంతుడిగా ఆలోచించుకోకూడదు కాబట్టి దేవుడుకు మన దేవుడు మనకు ఏ తాలంతు అయితే ఇస్తున్నాడో ఆ తాళంతును బట్టి మనం కష్టపడాలి కష్టపడి పని చేయాలి అలా మనం పని చేయగలిగినప్పుడు దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు ఆయన రాజ్యంలో మనకు గొప్ప స్థానాన్ని కలగజేస్తాడని వాక్యం మనకు తెలియపరుస్తుంది చూడండి ఒకనొక యజమానుడు దూరదేశమునకు ప్రయాణమైపోవచ్చు సేవకులను పిలిచాడు సావక్కులు పిలిచి ఏం చేస్తున్నాడు తన ఆస్తిని వారికి అప్పగిస్తున్నాడు దేవునికి స్తోత్రం ఒక యజమానుడు దూరదేశానికి వెళ్ళేటప్పుడు తన దగ్గర పనిచేసేటటువంటి సావక్కులు పిలిచి వాళ్ళకి ఏం చేస్తున్నాడు తాళాంతులు అప్పగిస్తున్నాడు అనగా బాధ్యతలు అప్పగిస్తున్నాడు తన ఆస్తిని ఏం చేస్తున్నాడు ఒకటికి ఐదు లక్షలు ఒకటికి రెండు లక్షలు ఒకరికి లక్ష రూపాయల వరహాలను ఇచ్చాడు ఇచ్చి దీనిని మీరు అభివృద్ధిపరచండి దీని మీద మీరు కష్టపడండి దీని మీద కష్టపడి మీరు అభివృద్ధి పొందండి ఈ ఆస్తిని అభివృద్ధి చేయండి నేను వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే సమయానికి మీరు మంచి పొజిషన్లో మంచి స్థాయిలో మీరు ఉండాలి స్వామరులుగా మీరు ఉండకూడదు అని ఆ యజమానుడు తాను తా తన దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకులకి బాధ్యతను అప్పగించి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్ర దేవుని నామమును కలుగును గాక నామము స్థుతింపబడను గాక ఆమె చూసారా దేవుని బిడలారా యజమానుడు తన సేవకుల పట్ల ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండండి ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాడండి ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి సేవకులు కష్టపడాలి వాళ్ళు కూడా ప్రయోజకులు కావాలి నాంతట నాంతట వాళ్ళు కావాలని యజమానుడు వాళ్ళకి ఆ సేవకులకి వాళ్ళు బాధ్యతలు అప్పగిస్తున్నాడు వాళ్ళు అభివృద్ధి పొందాలని అయితే యజమానుడు వెళ్ళిపోయిన కాడి నుంచి ఐదు లక్షల వరహాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు వ్యాపారం చేశాడు వ్యాపారం చేసి బాగా కష్టపడి ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు సంపాదించుకొని సిద్ధంగా ఉన్నాడు చాలా కష్టపడ్డాడు వేయనక పగలనక వ్యాపారం మెలుకులు తెలుసుకొని చాలా కష్టపడి పైకొచ్చాడు పైకొచ్చి ఐదుకు ఐదు లక్షలు ఆయన సంపాదించి సంపాదించి సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలెలుయ ఎంత కష్టపడి ఉంటాడండి ఎంత శ్రమపడి ఉంటాడు అలా సంపా అలా కష్టపడబట్టే ఐదుకి ఐదు లక్షలు సంపాదించుకోగలిగాడు అదేవిధంగా రెండు లక్షలు తీసుకున్నటువంటి వ్యక్తి వ్యవసాయం చేస్తున్నాడు వ్యవసాయం చేసి రెండుకు రెండు నాలుగు లక్షల రూపాయలు సంపాదించాడు సంపాదించి కష్టపడి అతను కూడా సిద్ధంగానే ఉన్నాడు యజమానుడు ఎప్పుడు తిరిగి వస్తాడో మాకు తెలియదు ఆయన వచ్చినప్పుడు మేము ఆయన మాకు ఇచ్చినటువంటి బాధ్యతను మేము విస్మరించకూడదు స్వామరులుగా ఆయన ముందు మేము నిలబడకూడదు ఆయన ముందు మేము బాధ్యత కలిగి ధైర్యం కలిగి మేము సమాధానం చెప్పగలగాలి మా సామర్థ్యత ఏంటో మా పట్టుదల ఏంటో మా తెలివితేటలేంటో అతను మాకు అప్పగించినటువంటి పని ఏంటో అతను తెలుసుకోవాలంటే మేము కష్టపడి పని చేయాలని వాళ్ళిద్దరు కూడా డబల్ బ్లెస్సింగ్ ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నారు అనగా డబల్ సంపాదించారు అదేవిధంగా మూడోవాడు లక్ష రూపాయల వరహాలు తీసుకున్నటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నాడు యజమానుడి అందుకు గౌరవం ఉంది కానీ భక్తి ఉంది కానీ కానీ దేవుని బిడ్డల అతని పట్ల ఏమున్నదండి కఠినత్వము కలిగి ఉన్నాడు యజమానుని ఎలా చూస్తున్నాడు ఒక రాయి వెలే చూస్తున్నాడు కఠిన కఠినుడిగా చూస్తున్నాడు చూసి ఏం చేశాడండి దేవుని బిడ్డల ఐ లక్ష వరహాలను తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టి భద్రముగా ఉంచాడు ఎందుకంటే దూరదేశములకు వెళ్ళినటువంటి యజమానుడు ఈ క్షణమే తిరిగి వస్తే నా డబ్బులేగి నా వరహాలే అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అతడే ఆయన అసలే చాలా కఠోరుడు చూశారండి ఏ ఆలోచనతో ఆలోచిస్తున్నాడు యజమానుడు ఆలోచన ఏంటి ఈ సేవకుడి యొక్క ఆలోచన మూడోవాడు ఆలోచన ఎందుకు ఆలోచించారా సూచన అంత డిఫరెంట్ ఉందో కాబట్టి దేవుని బిడలారా ఆ యొక్క మూడోవాడు భూమిలో పాతి పెట్టేశాడు పాతి పెట్టేసి ఏ కష్టపడకోకుండా దాని మీద ఏ మరి దాని మీద ఎటువంటి పట్టుదల లేకుండా ఒక స్వామరి వలె వాటిని అట దాసి పెట్టి గంజో గడుగో దాగి బ్రతుకుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అంటే ఎదుగుదల లేనటువంటి వ్యక్తి బుర్రకు పదును పెట్టనటువంటి వ్యక్తి చీమలను చూడండి సామిత్ర గ్రంథంలో ఉంటుందండి చీమలను చూడండి చీమలు సోమరులుగా ఉండవండి ప్రతిరోజు కష్టపడతాయి కష్టపడి ఐదు సంవత్సరానికి సరిపోయినటువంటి మరి ఆహార ధాన్యములు నిల్వ చేసుకుంటాయి భూమిలో చేసుకుని చక్కగా చింత లేకుండా బ్రతుకుతాయి కాబట్టి సీమను చూసి మనం నేర్చుకోవాలని ప్రభు సామెతల గ్రంథంలో మనకు తెలియపరుస్తున్నారు చూసారా దేవుని బిడ్డలారా మరి ఆ సీమ కంటే అన్యాయమా మనము కాబట్టి చూడండి ఆకాశపక్షులు అవి విత్తవు నిరంతరం కూడా ఆహారం కోసం కష్టపడుతూ ఉంటాయి మరి ఇవి మరి అటువంటి ఈ మనిషి మరి ఎంత తెలివిగా ఎంత జ్ఞానము కలిగి ఎంత వివేకము కలిగి కష్టపడి ప్రయోజకుడు కావాలనేదే దేవుని యొక్క అభిష్టం దేవుడి యొక్క ఆలోచన మనం ప్రయోజకులుగా ఉండాలని మనము సంత మనము తలవలే ఉండాలని మనం శిరస్సు వలే ఉండాలని మనం మనం అభివృద్ధి మనము అభివృద్ధి పొందాలని దేవుడి యొక్క ఆకాంక్ష మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడి యొక్క ఆశ కాబట్టి ఆయన అందుకనే మనము సోమరులుగా చిన్నవారిగా తక్కువబడిన వారిగా మరి అదేవిధంగా పేదవారిగా దేవుడికి ఉండటం ఇష్టం లేదు కాబట్టి తన ఆస్తిని వారికి పంచిపెట్టాడు పంచిపెట్టినప్పుడు దేవుని బిడ్డలారా ఈ మూడోవాడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి దేవుణ్ణి హృదయము లేనివాడుగా చూస్తున్నాడు హృదయములైన వాడిగా చూస్తున్నాడు దేవునికి స్తోత్రం హలో చూడండి ఆ తర్వాత దేవుని బిడలారా చూడండి చదువుతో వాక్యం చూడండి వెంటనే వ్యాపారం చేసి ఒక కాని పొందినవాడు వెళ్ళి నేలను తవ్వి ప్రభు దాన్ని దాచాను చాలా కాలము గడిచిన తర్వాత యజమానుడు తిరిగి వచ్చి లెక్కలు సూసు చూసుకొని నారంభించను ఐదు లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి ఐదు లక్షలు వరహాలు తెచ్చి స్వామి తమరు నాకు ఐదు లక్షల వరహాలు ఇచ్చి ఇదిగో ఇదిగో మరి ఐదు లక్షలు సంపాదించింది నేను అప్పుడు యజమానుడు వానితో మంచిది నీ ఉత్తముడు నమ్మిన వంటువు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించేదివి కనుక అనేక విషయములు నీకు నేను అప్పగిస్తా చూసినా రండి మనం ఏ పని చేసినా అంతే మనం నమ్మకంగా ఏ పని అయితే చేస్తాం ఇంకొక పనిని దేవుడు అప్పగిస్తాడు మనకి మనం ఎక్కడైనా ఏజమాను మన షాపులో కానీ మరి విధంగా ఎక్కడ పని చేసినా కానీ మనం నమ్మకంగా పని చేస్తే ఒక పని అమ్మట ఒక పని ఒక పని అమ్మట ఒక పని మనకు బాధ్యతలు మనకు అప్పగిస్తారు ఎందుకంటే మనం నమ్మకం మీద ఈ పని మనకి పెరుగుతుంది మనకి గౌరవం పెరుగుతుంది హోదా పెరుగుతుంది అదేవిధంగా మనము మన మన యొక్క స్థాయి మన యొక్క మన యొక్క స్టేటస్ పెరుగుతుంది ఎప్పుడైతే మనము ఎప్పుడైతే మనం సోమరులుగా ఉంటామో ఉన్న స్థితి నుండి మనము కోల్పోతామని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తుంది నా దేవుని బిడ్డలారు అయితే ఏమంటున్నాడు ఆ ఐదు లక్షలు తీసుకున్న వ్యక్తి మరొక ఐదు లక్షలు ఇచ్చేసరికి యజమానుడు ఏమన్నాడు చాలా మంచిదివి నువ్వు ఉత్తముడు చూశారండి ఉత్తముడువు అనేటటువంటి బహుమానాన్ని పొందుకున్నాడు గొప్ప కిరీటను పొందుకున్నాడు యజమానుడు జీవించాడు ఆశీర్వదించాడు సంతోషపడుతున్నాడు యజమానుడు నువ్వు ఉత్తముడు స్వల్ప చూసావా నువ్వు ఉత్తముడువు నమ్మిన బట్టువు స్వల్ప విషయములందే నువ్వు శ్రద్ధ వహించావు చిన్న విషయం ఒక చిన్న విషయాన్ని నీకు అప్పగిస్తే నువ్వు శ్రద్ధ వహించి దానిని దాన్ని తగ్గట్లుగా నువ్వు పనిచేసావు గొప్పవాడు షభాష్ షభాష్ అని దేవుడు దీవించాడు దీవించా ఉన్నాడు ఆనందంతో నీ యజమానుని ఆనందంలో నువ్వు పాలు పంచుకో నీ యజమానుడు ఏ స్థాయిలో ఉన్నాడు నీ యజమానుడు ఏ సంతోషములో ఉన్నాడు అదే సంతోషం నీకు కలగాలి అంతే దేవునికి స్తోత్రం ప్రైజ్ లార్డ్ చూసారండి దేవుని నామమునకు మహిమ కలిగిన నీ యజమానుడు ఏ ఆనందాన్ని కలిగి ఉన్నాడు ఆనందం నీకు దక్కుతుంది ఎందుకని యజమానుడు మాట మనం ఎప్పుడైతే వింటామో దేవుడి మాట మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు యొక్క ఆనందం మన ఉంటుంది ఇదిగో నా ఆనందాన్ని మీ ఎందు మీ అందు ఉంచుచున్నాను నా సంతోషాన్ని మీ అందు ఉంచుతున్నాను నా శాంతిని మీకు వచ్చుకుచున్నాను నా సమాధానం మీకు ఇచ్చు దేవుడు అపోస్తులతో మాట్లాడాడు దేవునికి చూశారండి కాబట్టి దేవుని బిడ్డలారా తన యొక్క యజమాని యొక్క యజమాను యొక్క ఆనందాన్ని పంచుకోమంటున్నాడు దేవునికి స్తోత్రం హాలలుయా చూసారండి కాబట్టి దేవుని బిడ్డలారా స్వల్ప విషయంలో శ్రద్ధ వహించదు కాబట్టి అనేక విషయంలో నీకు అనేక విషయంలో నీకు అప్పగిస్తాను చూసారండి ఒక తక్కువ అందు నమ్మకం కలిగి ఉన్నప్పుడు అనేక విషయములు అప్పగించబడ్డాయి అలా అలా నాడు ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క మరి సంస్థను కూడా దేవుని బిడ్డలారా సహో ఏసోపు కూడా యజమానుడి దగ్గర బాధ్యతగా పనిచేసినప్పుడు ఇల్లునంతటిని కూడా ఆయనకు అప్పగించాడు అప్పగించి ఆయన కూడా దూరదేశంకి వెళ్ళిపోయాడు చూశారా ఆ యొక్క ఏ ఎంత కష్టపడి నమ్మకంగా పని చేస్తే ఆ ఇల్లంతటిని అప్పగించాడండి మరి మరి గారి మీద ఎంత నమ్మకం ఉంటే ఇదిగో పరలోకపుత అలవ చేతుల్ నీకు అన్నాడండి చూసారా ఇంత అధికారం ఎక్కడి నుంచి వచ్చింది మనం ఏ పని చేసినా కానీ ఆ పనిలో మనం నమ్మకంగా పని చేస్తే దీవించబడతాం ఒక కంపెనీయే కానీ మనం ఒక షాపు కానీ ఒక వ్యాపారమే కానీ ఒక మరి ఒక వ్యవసాయమే కానీ ఒక ఉద్యోగమే కానీ ఏ పనైనా సరే మనం నమ్మకంతో పని చేయాలి యజమానుడు నమ్మకం కలిగే విధముగా మనం పని చేయాలి ఎప్పుడైతే మనము ఎప్పుడైతే మనము దేవుని బిడ్డల స్వల్ప విషయంలోనే మనము అవనమ్మకంతో మరి అల్ప విశ్వాసంతో మనం ఎప్పుడైతే పనిచేస్తామో నుండి మనం తోసివేయబడతాం నెట్టివేయబడతాం కాబట్టి రెండు రెండు లక్షలు తీసుకున్నవాడు నాలుగు లక్షలు తీసుకొచ్చినప్పుడు శబాష్ అని అతను అతను కూడా మీరు అతను కూడా దీవించారు నువ్వు కూడా అంతే యజమానుడు సంతోషంలో పాలు పంచుకో నా ఆనందంలో నువ్వు పాలు పంచుకో శబాష్ సభాశ్యావు అని ఆ రెండో వాడిని కూడా దీవించాడు అయితే ఇక మూడో వాడు వచ్చాడు దేవునిక్కేస్తుంది మరో రెండు లక్షణం సంపాదిస్తాను నేను అప్పుడు ఆ యజమాను రత్నంతో మంచిది నీ ఉత్తములు నమ్మిన బంటూ స్వల్ప విషయంలో శ్రద్ధ వహించదు కనుక అనేక విషయంలో నీకు అప్పగిస్తుంది యజమాని ఆనందంలో పాలుపంచమని దీవించాడు అయితే మూడోవాడు పితపోవక లక్ష వరహాలను పొందిన వాడు వచ్చి అయ్యా నీవు కఠినడు అని నేను ఎరుగుదును నీవు నాటని చోట కొయ్యవాడువు విత్తనములను చలన చోట పంట కూర్చుకొని కనుక నేను భయపడి వెళ్ళి నీ లక్ష వరహాలను భూమిలో దాచి ఇదిగో నీ ధనంను తీసుకుని దేవుని కిస్తూ దేవుడిని ఎంత ఘోరంగా చూస్తున్నాడో చూడండి దేవుడు ఏ ఆలోచనతో ఆరాధిస్తున్నాడో చూడండి యజమానుడి మీద ఏ ప్రేమను కలిగి ఉన్నాడో చూడండి ఈ మూడోవాడు అంతేనండి నేను అందే ఏది విత్తుతావు అదే నువ్వు కోస్తావు ప్రేమను పంచితే ప్రేమ పొందుకుంటావు దేవుని బిడ్డలారా చూడండి నువ్వు కఠినడు అని నాకు తెలుసు ప్రవ్వ నువ్వు విత్తనకాడ కోయి వాడవు కాబట్టి కనుక నేను నువ్వు కోయ కోయవాడు విత్తనం వల్ల చోట పంట కూర్చుకొని వాడవు కనుక నేను భయపడ అంటే దేవునికి ఏ భయం ఉండాలి దైవ ప్రేమ ఉండాలి ప్రేమనే భయం ఉండాలి కాబట్టి ఆ ప్రేమ లేదు ఇతనికి ఏమున్నది ఏమున్నదండి ఆ భయం ఎటువంటి భయం అంటే ఏస్తు మనము చైతన్యం చూస్తే భయపడతాం అంతేనండి చైతన్య రవిడీలను చూస్తే భయపడతాం గోండాలు చూస్తే భయపడతాం హచ్చలు చేసేవాడిని చూస్తే భయపడతాం మరి అటువంటి భయం ఈ మూడో మూడో వాళ్ళు ఉంది కానీ ఇతను దేవుడేమో యజమానుడేమో నన్ను ప్రేమించేవాడేమో నన్ను ఆదరించేవాడేమో నన్ను నేను మంచి హోదాలో ఉండాలని చూడకు చూడాలనుకునేవాడేమో అని ఆలోచించలేదండి కఠినడిగా చూస్తున్నాడు దేవుణ్ణి అప్పుడు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఏ మనసుతో మూడోవాడు మూడోసేవడు ఆలోచించాడో ఆ మనసు ప్రకారమే దేవుడు దీవిస్తున్నాడు చూడండి ఏమన్నాడు కోయివాడు విత్తనం చల్లచోట చోట కూర్చుకున్నాడు కనుక నేను భయపడి వెళ్ళి నీ వరహన భూమిలో దాచితని ఇగో తీసుకోమని అన్నప్పుడు ఏ సుప్రభా అంటున్నాడు అప్పుడు ఆ యజమానుడు వానితో ఓరి దుష్ట సేవక సోమరి నేను నాటిన చోట పంట కోయివాడని విత్తంలో చల్లని చోట పంట కూర్చుకుని వాడు అని నీవు ఎరుగుదువు కదా అట్లైన నా ధనమును నువ్వు వడ్డీకి ఇచ్చి ఉండవలసినది కదా నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని ఉండువు కదా అని పలికి సేవకులతో వెళ్ళి ఆ లక్ష వరహాలు విని నుండి తీసివేసి పది లక్షల వరహాలు గలవానికి వీడు దేవునికి సరండి ఎంత దారుణం అయిపోయిందండి నెట్టి వేయబడ్డాడు ఉన్నది కూడా తీసుకెళ్ళి పది లక్షల వరహాలు తీసుకున్నటువంటి వాడికి ఇచ్చేయమన్నాడు అంటే ఏ స్థితి నుంచి చూ ఇతను అనుకున్నాడు ధి ఆ బ్ వెరీ గుడ్ భూమిలో బాచిపెట్టాడు యా షభాష అంటాడు అనుకున్నాడు కానీ యజమానుడు అతన్ని తిట్టేస్తున్నాడు నువ్వు పనికిరావు నువ్వు స్వామరివి కాబట్టి ఇది నీ దగ్గర ఉన్న లక్ష రూపాయలు తీసుకెళ్ళి అతనికి ఇచ్చేయండి అని చెప్పి ఇతను ఇతని శరసాలలో నెట్టివేయండి అంటున్నాడు అప్పుడు చూడు ఆ ఉన్న ప్రతివానికి ఇంకా అని అనేవాళ్ళు సమృద్ధిగా వానికి నుండి ఉన్నది తీసివేయబడును ఈ నిష్ప్రయోజనమగు సేవుకుని చూడండి ఈ నిష్ప్రయోజనమగు నిష్ప్రయోజనం అంటే పనికి రాని సేవకుడు సేవుకుని వెలుపల చీకటలోనికి త్రోసివే త్రోసివేయబడ్డాడు చూసారా కాబట్టి దేవుని బిడ్డలారా కష్టపడినటువంటి మనం ఎప్పుడైతే సోమరులుగా ఉంటామో ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహము దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ దేవుడు మనకిచ్చినటువంటి జీవితాన్ని మనం ఎప్పుడు కూడా నరకకోపాన్ని నెట్టుకోకూడదు మన జీవితాన్ని మన చేతులారిని మనం పాడు చేసుకోకూడదు మన చేతులారిని మనం పాడు చేసుకోకూడదు దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహానికి దేవుడు ఇచ్చినటువంటి జీవితానికి ఒక పరమార్థం ఉండాలంటే మనం కష్టపడాలి కష్టపడి ఆ దేవుని మాట ప్రకారం మనం ఎప్పుడైతే నడుచుకుంటామో జీవితంలో కష్టపడే ఎప్పుడైతే మనం ఒక ఒక క్రమశిక్షణ కలిగి మనం ఎప్పుడైతే జీవితాన్ని మనం సరిదిద్దుకుంటాము మనం గొప్ప గొప్ప దేవుడు దేవుడి చేత ఆశీర్వదించబడతాం ఈ లోకంలో సంతోషంగా ఆనందంగా మన భార్య బిడ్డలతో కలిసి మనం సంతోషంగా జీవిస్తాం అలా ఎప్పుడైతే మనం ఎప్పుడైతే సోమరులుగా ఉంటామో ఎప్పుడైతే క్రమశిక్షణను కోల్పోతామో ఈ లోకాషాలు మనం పడిపోతాము దేవుడు మన నరకానికి వేస్తాడు మనం అన్ని విధాలు అన్నిటికీ మనం నోచుకోక మనం ఎప్పుడు కూడా ఉన్నచోట ఎక్కడ ఉన్నవేముడు అంటే అక్కడే ఉన్నటువంటి స్థితిని కలిగి ఉంటాం ఇక నేను ఆత్మ పరిశీలన చేసుకొని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు సఫలీకృతం చేసుకుందాము అందుకనే దేవుడు అంటారు నేను రోషము గల దేవుడిని అంటాడు ఆయన రోషము గల దేవుడు ఆయన రోషం ఆయన కోపం మన ముందుకు రాకముంది ఆయన ద్వేషం మన ముందుకు రాకముంది మనం ఆయన ఎందు లోబడి మనం బ్రతకాలి అందుకే ఆయన దీర్ఘశాంతనుడు అయిన కరుణామయుడు దయామయుడు మనల్ని మనను మన మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు ఆయన కాబట్టి అటువంటి దేవుని ముందు ఆయన ప్రేమలో జీవించేటటువంటి గొప్ప భాగ్యమును మరి మనకి బాధ్యత కలటువంటి జీవితాన్ని సమర్థత గల జీవితాన్ని జ్ఞానము వివేకము ఆ దేవదేవుడు మనకు ప్రసాదించాలని మరి ఆ ఐదు లక్షలని పది లక్షలు చేసిన వాడు రెండు లక్షలు నాలుగు లక్షలు చేసినటువంటి వాడు ఎటువంటి సామర్థ్యాన్ని కలిగి ఎటువంటి జ్ఞానం కలిగి దేవుని పట్ల ఎటువంటి భయభక్తులు కలిగి ఉన్నాడు అటువంటి భయభక్తులు దేవుడు మనకు ప్రసాదించాలని ఇచ్చిన వాక్యం దేవుడు దీవించినగాక అమ్మన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు